హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే సింపుల్ ఒక చిన్న సింపుల్ ఎడిటింగ్ అనమాట. అనుపమ పరమేశ్వర్ మొన్న ఫోటోని పెయింటింగ్ వేస్తున్నట్టు. సో చాలా బాగా వచ్చింది, చాలా సింపుల్ కూడా, చాలా చిన్న వీడియో. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో వీడియోలో వచ్చి తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి ఎడిటింగ్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి. సో లైక్ చేయక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న ప్లస్ ఎంఎల్ క్లిక్ ఇచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది, దాన్ని అయితే యాడ్ చేసుకో, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాడ్ ఫోటోలోకి వెళ్ళి సింపుల్గా మీ ఫోటో ఏదైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీ ఇష్టమైన ఫోటో అనేది చూస్ చేసుకొని ఎంచుకొని దాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా యాడ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిందిగా ఇక్కడ రొటేట్ చేసుకొని ఫోటోని రొటేట్ చేసుకొని సింపుల్గా మీరు పెద్ద చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద చేసుకొని బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అక్కడ వరకు మీరు ఫోటో అనేది వచ్చే లెక్క ఓపెసిటీ కొంచెం తగ్గించుకుంటే మనకి క్లియర్గా అనిపిస్తుంది. సో చూడచ్చు మీరు ఇట్లనే కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పెద్దగా చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బయటకు వచ్చింది మనం ఎర్రేజ్ అయితే చేసుకుందాం, దాని గురించి ఏం లేదు. సో సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి బయటికి ఏదైతే వచ్చిందో దాన్ని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం దాన్ని ఎరేజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఫ్రెండ్స్ ఎరేజ్ చేసేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇట్లా మొత్తం ఎర్రేజ్ చేసుకోండి. టూ సైడ్స్లో హెయిర్ దగ్గర కూడా కరెక్ట్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఒపాసిటీ పెంచుకొని చూడండి. సో ఇంకా కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుంది పైన. సో మళ్ళీ ఇంకా కొంచెం పెద్ద చేసుకొని ఇంకా హ్యాండ్ కూడా మనకి కట్ అయింది కదా హీరోయిన్ది. సో హ్యాండ్ దగ్గర కూడా మంచిగా మనం కరెక్ట్గా అయితే పొజిషన్లో ఎరేజ్ అయితే చేసుకుందాం. దానికోసం ఫస్ట్ హెయిర్ దగ్గర కరెక్ట్గా ఎరేజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ దగ్గర బ్రష్ సైజ్ అనేది తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్. తక్కువ పెట్టుకుంటే మనకి ఈ విధంగా తక్కువ వచ్చి కరెక్ట్గా ఎడ్జస్ట్లో కూడా కరెక్ట్గా ఎరేజ్ అవుతుంది. సో ఈ విధంగా కరెక్ట్గా ఎరేజ్ చేసుకొని సింపుల్గా సైడ్స్లో ఓపాసిటీ తగ్గించుకొని ఎరేజ్ చేసుకొని ఓపాసిటీ కొంచెం ఇప్పుడు 100 పెట్టకుండా 80% 90% పెట్టుకోండి ఫ్రెండ్స్. 100 పెట్టకుండా ఓపాసిటీ అప్పుడు మనకి కరెక్ట్ పెయింటింగ్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా డ్రా ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి డ్రా చేసుకుంటే, ఐ మీన్ సేవ్ చేసుకుంటే ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో వీడియో వస్తే తప్పకుండా లైక్ కొట్టండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.